హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. తెలంగాణ ఆసరా పెన్షన్కి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ వివరాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఈ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలు ఏంటో చూద్దాం. త్వరలో 14,000 కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు తెలిపారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని కోరుతూ కేసీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇప్పటికీ విభజన హామీలను అమలు చేయలేదని మండిపడ్డారు. ఖాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ, ఉక్కు ఫ్యాక్టరీ ఇవ్వలేదన్నారు. రా రైస్ను కొనడం కాదు, ఒడ్లు కొనే వరకు కేంద్రాన్ని వదలబోమని ఆయన హెచ్చరించారు. కేంద్రానికి వ్యతిరేకంగా రైతులు ఇళ్లపై నల్ల జెండాలు కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. సో ఫ్రెండ్స్, త్వరలోనే 14,000 కొత్త పెన్షన్లు ఇస్తామని మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు గారు అయితే తెలిపారు. సో ఎవరైతే కొత్తగా ఆసరా పెన్షన్లకి అప్లై చేసుకున్నారో అర్హులకు త్వరలోనే పెన్షన్లు ఇవ్వనున్నారు. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఆన్లైన్ గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ అందరికన్నా ముందు మీకు కావాలంటే ఇప్పుడే ప్లే స్టోర్ లోకి వచ్చి WFH జాబ్స్ అని చెప్పి సర్చ్ చేయండి. ఇలా సర్చ్ అనే విధంగా యాప్ వస్తుంది. ఇప్పుడే డౌన్లోడ్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మనకి చాలా జాబ్స్ విత్ అప్లై లింక్స్ అయితే ఉంటాయి. డైరెక్ట్ గా మనం వాటి మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ కొంచెం కింద స్క్రాల్ చేస్తే అప్లై లింక్ అయితే కనిపిస్తుంది. డైరెక్ట్ గా దాని మీద క్లిక్ చేసి మనం అయితే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి WFH జాబ్స్.